సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు స్థానిక ఎమ్మెల్యే రఘునందరావు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మిరుదొడి గ్రామంలో మంజూరై చాలా కాలం నుంచి ప్రారంభోత్సవానికి నోచుకున్నటువంటి సీసీ రోడ్ పనులని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. రాజకీయాలని జెండాలని ఎజెండాలని పక్కన పెట్టి అభివృద్ధిలో అందరం కలిసి ముందుకు సాగుదామనేటువంటి నినాదంతో స్థానిక శాసనసభ్యునిగా ఎక్కడ డెవలప్మెంట్ అవసరం ఉంటే అక్కడ ముందుండాలనేటువంటి ఒక సదుద్దేశంతో పార్టీలను జెండాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ముందుకు పోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని పెద్ద మనసుతోటి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ సాధ్యమైనంత త్వరగా మిరుదొడి గ్రామ పంచాయతీ పరిధిలో ధర్మారం నుంచి ముందుకెళ్తున్నటువంటి రోడ్డులో హనుమంతుని గుడి దగ్గర నుంచి మోడల్ స్కూల్ వరకు గ్రామంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్ట్యా పెట్టుకొని సీసీ రోడ్డు వేయాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు సుమారు 2.9 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డును మంజూరు చేయడం జరిగింది. చాలా కాలం క్రితమే ఈ రోడ్డు కార్యక్రమాలు ప్రారంభించాల్సినప్పటికీ ఎన్నికల కోడు ఇతరత్ర కార్యక్రమాల చేత ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈరోజు ఈ పని ప్రారంభించడానికి అని చెప్పి గౌరవ సర్పంచ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పనిని సాధ్యమైనంత వేగంగా తొందరగా పూర్తి చేసి మిరుదొడి గ్రామ ప్రజలకి ఈ మిరుదొడి పట్టణ పరిధి లోపల మిరుదొడి నగర పంచాయతీ మిరుదొడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్డు ఇబ్బందుల్ని దూరం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దీనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా ఈ రోడ్డు పనులు పూర్తి కావాలని మనస్ఫూర్తిగా